हेलो फ्रेंड्स, वेलकम टू बीएसके कॉम्पिटेटिव अड्डा यूट्यूब चैनल। फ्रेंड्स, निरुद्योगी फिब्रवरी 5th चाला मंची नोटिफिकेशन अने 10th क्लास अर्हत तोटी स्टाफ सेलेक्शन कमीशन नुंची रिलीज काबोतोंदी। स्टाफ सेलेक्शन कमीशन द्वारा प्रति संवत्सरम मन की मल्टी टास्किंग स्टाफ की संबंधी एसएससी एमटीएस अने नोटिफिकेशन विडुदलवुतुंदी कदा। सो इंदुलो भागंगाने फिब्रवरी 5th 2020 की संबंधी एसएससी एमटीएस नोटिफिकेशन अने 8921 पोस्टल तोटी रिलीज काबोतोंदी। యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2nd రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల చేత ఫిబ్రవరి 5th రిలీజ్ చేస్తామని చెప్పేసి అఫీషియల్ నోటీస్ అనేది ఎస్ఎస్సి నుంచి రిలీజ్ చేయడం జరిగింది। సో ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ అండ్ సాలరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను। ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి। ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను అన్ని డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి వీడియోస్ రూపంలో చేస్తున్నాను। మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది। ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్ పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇచ్చినట్లయితే నాకు చాలా చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది। ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి మీరు నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు। ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి। ఫ్రెండ్స్, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించిన అఫీషియల్ సైట్ ఇది। ఈ సైట్ లోనికి వస్తే ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి జనవరి 29th ఒక నోటిఫికేషన్ అయితే ఒక నోటీస్ అయితే పెట్టడం జరిగింది। మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ 2020కి సంబంధించి ఇంపార్టెంట్ నోటీస్ని ఇక్కడ పెట్టడం జరిగింది। దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఫర్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ 2020 ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ నోటీస్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 విచ్ ఈజ్ షెడ్యూల్డ్ టు బి పబ్లిష్డ్ ఆన్ 2/2/2021 విల్ నౌ బీ పబ్లిష్డ్ ఆన్ 5/2/2021 అని చెప్పేసి మెన్షన్ చేశారు। యాక్చువల్గా ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2nd రిలీజ్ చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల చేత ఫిబ్రవరి 5th ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి అఫీషియల్గా ఈ యొక్క నోటీస్ అయితే మనకి సెక్రటరీ నుంచి మనకి పబ్లిష్ చేయడం జరిగింది। అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పాత 2019కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను। ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి। మొత్తం 8900కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఈ ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు। సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము। ఫ్రెండ్స్, ఈ యొక్క ఎంటీఎస్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2019ని బేస్ చేసుకొని నేను మీకు చెప్తాను। ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి అభ్యర్థులకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి। ఇంకా దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు, అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది। ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, వారికి 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ చొప్పున ఈ యొక్క క్యాటగిరీ వైజ్గా వీరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది। ఎక్సెస్ సర్వీస్ మెన్ కూడా 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది। ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు కావాల్సింది క్వాలిఫికేషన్కి సంబంధించి, క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు। జస్ట్ 10th పాస్ అయ్యి 18 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు। ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి 100 రూపీస్ మాత్రమే ఫీ ఉంటుంది, అది కూడా దీనికి సంబంధించినటువంటి ఓసీ అభ్యర్థులు మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఫీ అనేది పే చేయాలి, అలాగే ఓబీసీ అభ్యర్థులు కూడా దీనికి సంబంధించిన ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది। ఇంకా ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు। సో 100 రూపీస్ ఫీ మాత్రమే కాబట్టి అందరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు। ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనం ఒక రీజియన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు, సెంట్రల్ రీజియన్ అని, సౌత్ రీజియన్ అని ఈ విధంగా రీజియన్స్ ఉంటాయి। మన రీజియన్ వచ్చేసి చెన్నై కింద ఉంటుంది, సౌతర్న్ రీజియన్. ఈ రీజియన్ కింద ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు ఉంటాయి। ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అలాగే విజయనగరం ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉంటాయి। ఇంకా హైదరాబాదు, అలాగే ఇంకా దీనికి సంబంధించి
తెలంగాణ అభ్యర్థులకు కూడా హైదరాబాద్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాలను కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ రీజియన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా మిగిలినటువంటి రీజియన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ జాబ్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది, ఎక్కడైనా మీరు చేయాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి టూ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ఉంటుంది, ఇంకొకటి డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి పేపర్ 2 ఉంటుంది అన్నమాట. ఇంకా పేపర్ 1 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే పేపర్ 1లో మనకి మొత్తంగా 4 టాపిక్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ రీజనింగ్, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 425 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్కి 2018 నుంచి మనకి నార్మలైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్ అయ్యేటువంటి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేఏడి, అలాగే ఇంకా ఏవైతే ఇతర ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా 2018 నుంచి నార్మలైజేషన్ని సేమ్ లైక్ రైల్వేస్ లాగా నార్మలైజేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనికి కూడా నార్మలైజేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా పేపర్ 2 చూసుకున్నట్లయితే పేపర్ 2 మనకి 50 మార్క్స్కి ఇస్తారు. ఈ 50 మార్క్స్ అనేది డిస్క్రిప్టివ్ టైప్లో రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ అంటే మనకి షార్ట్ ఎస్ఏ అండ్ లెటర్ రైటింగ్ అనేది అడగడం జరుగుతుంది. సో ఈ షార్ట్ ఎస్ఏ అండ్ లెటర్ రైటింగ్ అనేది మన తెలుగు లాంగ్వేజ్లో రాసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే యాజ్ పర్ 8th షెడ్యూల్ ప్రకారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి 8th షెడ్యూల్ ప్రకారం క్యాండిడేట్స్ ఎవరైతే వారికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ అన్నారు. సో మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. మీకు పేపర్ 2 క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ షీట్ ఇచ్చినప్పుడు అక్కడ మీరు ఏ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి లాంగ్వేజెస్ మెన్షన్ చేస్తారు. మీరు ఏ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేస్తారో ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి, సిజిఎల్కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాశాను కాబట్టి ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్, దట్ వై ఐమ్ టెలింగ్ యూ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిలబస్ వచ్చేసి మొత్తంగా మనకి 4 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించిన గ్రామర్ రూల్స్ అన్నీ కూడా అడగడం జరుగుతుంది. వొకాబులరీ, అలాగే స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటనిమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ అడుగుతారు. ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఈ ఎగ్జామినేషన్ అనేది కొంచెం కేక్ వాక్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మనకి సేమ్ మా ఏదైతే రైల్వేకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ దీనికి కూడా ఉంటుంది. ఇంకా మనకి దీనికి సంబంధించి పేపర్ 1 వచ్చేసి మనకు ఓన్లీ ఇంగ్లీష్ లేదా హిందీలోనే ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలోనే ఉంటుంది. అదే పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ అయితే మీరు ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలోనే ఉంటుంది. తర్వాత సిలబస్ వచ్చేసి న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్స్, మ్యాక్సిమం దీనికి సంబంధించి ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ డిఫరెంట్ మినిస్ట్రీస్లో, డిపార్ట్మెంట్స్లో, ఆఫీస్ ఆఫ్ ది గవర్నమెంట్లో, వేరియస్ స్టేట్స్లో లేదా యూనియన్ టెరిటరీస్లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కాగ్ ఉంటుంది, అలాగే ఇంకా ఇతరితర ఎన్ఐఏ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలాగా ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద పనిచేయాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి త్వరలో 8900కి పైగా పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇది ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5th నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను మీకు వీడియో చేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.